అధ్యక్ష ప్రపంచంలో అధ్యక్ష చెప్పండి, ప్రపంచం అంతా కూడా అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడారు తప్ప పరిపాలన వికేంద్రీకరణ గురించి మనం ఒక్కడే మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఇక్కడ కూడా అభివృద్ధి వికేంద్రీకరణ అదే అధ్యక్ష, అదే చెప్తున్నాను, అదే చెప్తాను. మీరు చెప్పినంత ఏంటంటే మీరు మాట్లాడచ్చు. అదే మరి అధ్యక్ష, ఆ సమయం వచ్చినప్పుడు వస్తానే అచ్చిన్నాడు. నీ సంగతి కూడా చూస్తాను, వస్తాను. తొందరపడుకో. వెల్కమ్ యూ సార్. చెప్పండి సార్, మీరు మాట్లాడండి సార్. ఢిల్లీ ఉంది, చాలా మంది మాట్లాడారు ఢిల్లీ ఒక కార్నర్ లో ఉందని. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఢిల్లీ ఎప్పుడు అధ్యక్ష, అటు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఉన్నప్పటి నుంచి ఢిల్లీ రాజధానిగా ఉంది కాబట్టి అది కంటిన్యూ అయింది. చెన్నై గురించి మాట్లాడారు, చెప్తున్నా మెడ్రాస్ గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఒరిస్సా ఇవన్నీ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం. ఈ విషయం మర్చిపోతుంది మీకేం అంటే చరిత్ర చదువుకోకుండా వక్రీకరించి మాట్లాడుతున్నారు. అదే మరిగా అధ్యక్ష, బెంగళూరు కూడా ఒక మెగా సిటీ కింద వాళ్ళు పెట్టుకున్నారు. అదే మరిగా అధ్యక్ష, ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, రాష్ట్రంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండే ప్లేస్ విశాఖపట్నం, లోయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండే ప్లేస్ విజయనగరం, శ్రీకాకుళం. విశాఖపట్నంలో ఆఫీసు పెట్టిన దాని వల్ల అభివృద్ధి వల్ల పక్క జిల్లాలో అభివృద్ధి అయిపోలేదు అధ్యక్ష. ఇంకో పక్క అధ్యక్ష, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, విజయవాడ, అదే మరి విజయవాడ పక్కనే మచిలీపట్నం ఉంది అధ్యక్ష. మచిలీపట్నం జిల్లా హెడ్ క్వార్టర్ అభివృద్ధి కాలేదు, విజయవాడ అభివృద్ధి అయింది. చిత్తూరు తిరుపతి ఉంది, తిరుపతి అభివృద్ధి అయింది, చిత్తూరు కాలేదు, జిల్లా హెడ్ క్వార్టర్ అధ్యక్ష. ఢిల్లీ మొత్తం ఆఫీసులు అన్ని ఢిల్లీలో ఉన్నాయి, అన్ని ఆఫీసులు ఢిల్లీలో ఉంటే ఈరోజు సౌత్ ఇండియా అభివృద్ధి అయింది తప్ప నార్త్ ఇండియా కాల. ఆంధ్ర ఈరోజు చూస్తే కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ తర్వాత మనం ఉన్నాం. అన్ని రాష్ట్రాల కంటే సౌత్ ఇండియా అభివృద్ధి అయింది. అంటే రాజధానుల వల్ల అభివృద్ధి కాలేదు, ఆఫీసు వల్ల అభివృద్ధి కాలేదు. అభివృద్ధి చేస్తే అభివృద్ధి అవుతుంది, ప్రజలు కష్టపడితే అభివృద్ధి అవుతుంది తప్ప ఇలాంటి విషయాలు మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టడం కరెక్ట్ గా అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఢిల్లీలో డిఫరెంట్ ఆఫీసెస్ డిఫరెంట్ ప్లేస్లో ఢిల్లీలో ఉన్నాయి. ఈరోజు ఏంటి అధ్యక్ష, ఢిల్లీ మొత్తం అన్ని ఆఫీసుల్ని 2.5 సంవత్సరాల లోపల 75 సంవత్సరాల ఇండిపెండెన్స్ సందర్భంగా ఢిల్లీలో ఉండే మారుమూలు ఉండే ఆఫీసులన్నీ ఇండియా గేటు, రాష్ట్రపతి భవన్ మధ్యలో తీసుకొచ్చి నూతనమైన పార్లమెంటు సహా మొత్తం కంప్లీట్ చేస్తున్నారు అధ్యక్ష. అంటే వాళ్ళు డిఫరెంట్ ప్లేసులు ఆఫీసులను వదిలిపెట్టలేదు. అలాంటి ఒక పద్ధతి పెట్టుకొని మొత్తం కూడా ఇవన్నీ కలిపే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు కూడా ప్రపంచమంతా ఎక్కడ రాజధానులు పెట్టినా సెంట్రల్ ప్లేస్ చూశా. ఈరోజు మీరు మాత్రం రాయలసీమ అధ్యక్ష, కర్నూలు నుంచి అనంతపురం నుంచి 21 గంటలు జర్నీ చేయాలి అధ్యక్ష. అంటే మీకు ఓటేసి మీకంటే విమానాలు ఉన్నాయి, అవినీతి డబ్బులు ఉన్నాయి అధ్యక్ష, వాళ్ళకి ఆ డబ్బులు లేవు. వాళ్ళు అక్కడి నుంచి బస్సులో రావాలి, బస్సులో జర్నీ చేయాలి. అదే మరి అధ్యక్ష, ఈరోజు మనందరం ఇక్కడ ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, ఈరోజు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో అత్యంత ఎక్కువ విమానాల్లో హెలికాప్టర్లో ప్రయాణం చేసి బతుకున్నటువంటి అవినీతి పరుడేవాడు ఒకసారి లిస్టు తీయాలి అధ్యక్ష. ఈ దేశంలో స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని ఇప్పుడు కూడా విమానాల్లోనే తిరుగుతాడు అధ్యక్ష, హెలికాప్టర్లో తిరుగుతాడు అధ్యక్ష. సిగ్గు లేకుండా మారుతారు, లిస్టులు చేస్తే మీరే అవుతారు అవినీతి పరులు. కాబట్టి శుక్రవారం కోర్టు అంటాడు అధ్యక్ష. ఎవడధ్యక్ష శుక్రవారం కోర్టుకి వెళ్తే కారణం ఎవడ అధ్యక్ష? ఈయన సోనియా గాంధీ కాదు, వెళ్ళి కాళ్ళు పట్టుకుంటారు అధ్యక్ష, అవసరమైతే జోలి పట్టుకుని అడుక్కుంటారు అధ్యక్ష. కాబట్టి అంత వయసు వచ్చింది,
ఒక రాష్ట్రం ముఖ్యమంత్రిని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పండి అధ్యక్ష, పిచ్చి మాటలు మాట్లాడద్దని చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష ఇంకొకసారి, నేను ఇప్పుడు ఈరోజు అమరావతికి కన్ఫైన్డ్ అవుతాను అధ్యక్ష, ఇంకొకసారి మాట్లాడదాం అనే విషయాలన్నీ మాట్లాడదాం అధ్యక్ష. మీరు మళ్ళీ తిట్టినా కూడా బాధ లేదు, నేను డివేట్ కావడం లేదు, పర్లేదు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఇక్కడ చూస్తే అధ్యక్ష, ఏదైతే రాష్ట్రంలో ప్రజల కన్వీనియన్స్ ఒకసారి చూసుకుంటే, ఎవరైతే కర్నూలు కానీ చిత్తూరులో కుప్పం నియోజకవర్గం ఆ ప్రాంతం కానీ ఇంకొక పక్క అనంతపూర్ కానీ వీళ్ళంతా దగ్గర దగ్గర 1100 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి అధ్యక్ష. వీళ్ళకందరికీ అధ్యక్ష రాయలసీమ జిల్లాలకి, అదే అధ్యక్ష రాయలసీమ జిల్లాలకు హైదరాబాద్ దగ్గర, చెన్నై దగ్గర, బెంగళూరు దగ్గర, తిరువనంతపురం దగ్గర, విశాఖపట్నం దానికంటే దూరం అధ్యక్ష. ఆ విషయాలన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష ఈరోజు ఎక్కడ రాజధాని పెట్టిన అధ్యక్ష, నీళ్లు కావాలి అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష మంచినీళ్ళు కావాలంటే ఇక్కడ కృష్ణా రివర్ ఉంది, గోదావరి రివర్ ఉంది, ఈ రెండు లింక్ చేశాం. మీకు ఏమాత్రం కూడా అభిమానం ఉండుంటే విశాఖపట్నం పైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇప్పటి లోపల కానీ కంప్లీట్ చేసుంటే మీరు ఈ సంవత్సరం నీళ్లు పెట్ట అధ్యక్ష, మీరు ఆ పని చేయలా. హాస్పిటల్ కూడా నీళ్లు క్యారీ చేస్తున్నారు, దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది అధ్యక్ష.